నిత్యావసర సరుకులు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రైతు బజార్లలో సోనా మసూరి బియ్యం కందిపప్పు ధాన్యాలను సరసమైన ధరలకు వినియోగదారులకు విక్రయిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమార్ పేర్కొన్నారు. పద్మావతి నగర్లోని రైతు బజార్, టెక్కే మార్కెట్ యార్డ్లోని రైతు బజార్లలో నంద్యాల జిల్లా హోల్సేల్ మండీ మర్చెంట్ అసోసియేషన్ సౌజన్యంతో నాణ్యమైన సార్టెక్స్ కందిపప్పు, కర్నూలు సోనా మసూరి బియ్యాన్ని సరసమైన ధరలకు విక్రయించే ప్రత్యేక కౌంటర్లను జిల్లా కలెక్టర్ జి రాజ్ కుమారి, జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిత్యావసర వస్తువులు అధికంగా ఉన్న నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లను ప్రారంభించి సోనా మసూరి బియ్యం, కందిపప్పులను సరసమైన ధరలకు అందివ్వాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు దేశవాళీ రకం కందిపప్పు కిలో 160 రూపాయలు, స్టీముడు సోనా మసూరి బియ్యం కిలో 49 రూపాయలు, సోనా మసూరి బియ్యం కిలో 48 రూపాయలు చొప్పున వినియోగదారులకు విక్రయిస్తున్నామన్నారు. రైతు బజార్లోని కౌంటర్లలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు వినియోగదారుల సౌకర్యంగా విక్రయిస్తామన్నారు. నంద్యాలపట్నంలోని 2 కేంద్రాలతో పాటు ఆత్మకూరు, డోన్, ఆళ్లగడ్డ పట్టణాల్లోని రైతు బజార్లో కూడా ప్రత్యేక కౌంటర్లు ప్రారంభిస్తున్నట్లు ఆమె తెలిపారు. ప్రతి కుటుంబానికి 1 కేజీ కందిపప్పు, 5 కేజీల బియ్యం కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించామన్నారు. జిల్లాలోని వినియోగదారులందరూ తమ ఆధార్ కార్డుతో పాటు క్యారీ బ్యాగ్ తీసుకుని కౌంటర్లలో నిత్యావసర సరుకులు పొందే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ వెంకటరాముడు, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఆర్డీఓ మల్లికార్జున్ రెడ్డి, రైస్ మిల్, దాల్ మిల్ రిటైలర్లు, హోల్సేల్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి తీసుకొచ్చాము. అలాగే రైస్ చూస్తే డిఫరెంట్ వెరైటీస్ 55, 60, 65 వరకు కూడా బయట మార్కెట్లో వెళ్తూ ఉన్నాయి. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సహకారంతో మనము స్టీమ్డ్ రైస్ అయితే 49 రూపీస్కి, రా రైస్ అయితే 48 రూపీస్కి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. స్టాల్లో మనము జేసీ గారి ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ వారి సహకారంతో మనకి ఇక్కడ ఈ స్టాల్ ఏర్పాటు చేయబడింది. మనకి ఇక్కడ టీం అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగే మన జిల్లాలో కూడా ఈ దాల్ మనకి పండుతుంది, కందిపప్పు. ఇంకా ఎక్కువ ప్రాంతంలో ఇది గ్రో చేయడానికి మనం చూస్తూ ఉన్నాము. దానికి కూడా మన అగ్రీ హార్టీ ఇరిగేషన్ వీళ్ళందరి సపోర్ట్తో ఏ విధంగా మరింత ఏరియా పెంచాలి అన్నది కూడా తగు చర్యలు మనం తీసుకుంటాం.